అంటే ప్రధానంగా కాపు ఓట్లన్నీ కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కాపు యువతని జన సైనికుల్ని కాపులందరినీ కూడా తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టేశాడు తీసుకున్న ప్యాకేజీకి న్యాయం చేయడం కోసమే ఈ రకమైన సన్నాహాలకి సంసిద్ధమయ్యాడని చెప్పేసి ప్రధానంగా వైసీపీ సోషల్ మీడియా మీ మీద బురద జల్లుతున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు అందరూ అనుకుంటున్నారు అభిమన్యుడు పద్మవూహంలోకి వెళ్తున్నాడు చంద్రబాబు అనే పద్మవూహంలోకి పద్మవూహంలోకి వెళ్ళి అక్కడే చచ్చిపోతాడు బయటికి అనుకుంటున్నారు వీళ్ళు అనుకున్నట్టు పవన్ కళ్యాణ్ గారు అభిమన్యుడు కాదు అర్జునుడు పద్మవ్యూహాన్ని ఛేదించుకుని బయటికి వస్తాడు పక్కనున్న నాదెండ్ల మనోహర్ గారు శ్రీకృష్ణుడు లాంటి ఉమ్మడి రాష్ట్రంలోనే ఆయన మంచి పరిపాలన దక్షత కలిగిన నాయకుడిగా పనిచేసిన లక్షణాలు కలిగిన వ్యక్తి సభాపతి నాదండ్ల మనోహర్ గారు ఉన్నారు పక్కన రాష్ట్ర ప్రజలు రాష్ట్ర కాపులు రాష్ట్రంలో ఉన్న వివిధ కులాల వాళ్ళు అందరూ అనుకుంటున్నారు ఏంటి తెలుగుదేశంతో ఈ పొత్తు ఏంటి పార్టీకి లాభమా నష్టమా అని ఒకప్పుడు సింగిల్గా పోటీ చేసినప్పుడు జనసేనకు వచ్చిన ఓట్ బ్యాంక్ ఎంత టీడీపీకి వచ్చిన ఓట్ బ్యాంక్ అంతా బీజేపీకి వచ్చిందంత సిపిఐ సిపిఎంకి వచ్చిందంతా ఇది మొత్తం కలిపితే ఎంత రూపాయలు అద్దు రూపాయి జగన్మోహన్ రెడ్డి పట్టుకుపోతే ఈ అద్దు రూపాయి ఐదుగురు పంచుకున్నారు పంచుకోబట్టే కదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి నోరు ఆ విధంగా లెగుస్తుంది మినిస్టర్లు ఆ విధంగా మాట్లాడగలుగుతుంది ఈరోజు ఎవరన్నా ఒక్కళ్ళైనా అడగగలిగారా ఏంటి రౌడీజం ఏంటి అని అడగగలిగారా అందరూ కలిసి ఉంటేనే కదా దున్నపోతనైనా బంధించేది ఇదేమన్నా సినిమానా ఎవరికాళ్ళు వెళ్ళి ఫైటింగ్లు చేసేసుకోవటానికి కాదు కదన్న న్యాయం అనేది ఒకటి ఉంటుంది అన్యాయం బాగా పెచ్చిమీరినప్పుడు న్యాయం జరగడానికి కోసం సందో జరిగిద్దో లేకపోతే యుద్ధం జరిగిద్దో లేకపోతే ఇంకోటి జరిగిద్దో జరిగిద్ది అది కురుక్షేత్రం కావచ్చు లేకపోతే చిన్న సంగ్రామం కావచ్చు అది అక్కడ మట్టుగా జరిగిద్ది అయినా కానీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకునే మాటలకి వైసీపీ వాళ్ళకి సమాధానం చెప్పడం ఏంటి వైసీపీ సంపాదించే ప్రతి ఒక్క రూపాయి కక్కిస్తాడని భయంతో మాట్లాడుతున్నారే కానీ పవన్ కళ్యాణ్ గారంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కులాభిమానికి ప్రతి ఒక్క కులం ఉన్న అభిమానికి కూడా పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారు ఈరోజు న్యూట్రల్గా కనపడుతున్నాడు న్యాయవర్తిగా మధ్యవర్తిగా వయా మీడియాగా ఏది మంచి జరిగిద్దో ప్రజలకి దానికి కట్టుబడి ఈ ఉమ్మడి కార్యాచరణే కానీ ఆయన స్వార్థం కోసం కాదు ఆయన స్వార్థం కోసం అయితే మోడీ గారి దగ్గరికి వెళ్ళి పార్టీని తీసుకెళ్ళి ఆయనకు అప్పచెప్తే ఆయనే కేంద్ర మంత్రి పదవి ఇస్తాడు చక్కగా తీసుకుంటాడు ఆయన కావాల్సినట్టుగా ఆయన సినిమాలు చేసుకుంటాడు ఆయన మీద ఏక కూడా వాళ్ళదు ఐదు నిమిషాల్లో ఈయన అరెస్ట్ చేయండి నాకు కేంద్ర మంత్రి ఉందంటే ఇరవై నాలుగు గంటల్లో జగన్మోహన్ రెడ్డిని అదే మోడీ గారు అరెస్ట్ చేసి లోపలేస్తారు అందులో సమస్యే లేదు ఆ రకమైన పాలిటిక్స్ నచ్చకే కదా ఆయన న్యాయంగా ఉండాలి ప్రజల పక్షాన నిలబడాలి రాష్ట్రానికి ఏదో చేయాలి ఈ ప్రజలకు ఏదో చేయాలని ఒక సదుద్దేశంతో ఉన్న వ్యక్తిని మానసికంగా ఎంతకాటికి కృంగదీసే ప్రయత్నం చేయడం ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా పదే పదే ప్యాకేజీ దత్తపుత్రుడని పదే పదే అసలు ఆ మాటలే లేకుండా ఆయన ప్రసంగం అయితే ముగుస్తున్న పరిస్థితి అయితే కనిపించట్ల ఆయన వాళ్ళు మాట్లాడిన ప్రతి ఒక్క మాటకి ప్యాకేజీ స్టార్ అనో దత్తపుత్రుడనో ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు ఆయన నిజంగా దత్తపుత్రుడు అయ్యి ఎక్కడన్నా అమ్ముడు పోగలిగితే ఈ విడిపోయిన రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రానికి అభివృద్ధికి నోచుకొని రాష్ట్రానికి విద్యార్థులకి ఉపాధి లేని రాష్ట్రానికి ఉద్యోగులకి జీతాలు లేని రాష్ట్రానికి ఆయన ఒక్కడే బయటకు వచ్చి రైతులకి సరైన భరోసా లేదు ఇలాంటి రాష్ట్రానికి వచ్చి ఆయన ఎక్కడో ఎన్నో సినిమాలు చేసుకొని ఎన్నో వందల కోట్లు సంపాదించుకుంటా అవినీతి లేని మచ్చలేని నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే ఈ రాష్ట్రంలో అలాంటి నాయకుడు ఈరోజు జనం మధ్యకొచ్చి పొద్దున చెయ్యి ఇలా ఎత్తితే సాయంత్రం దాకా ఇలాగే పట్టుకొని నడుము ఒళ్ళు కాళ్ళు చేతులన్నీ నొప్పులు పడిపోయేదాకా అలాగే నుంచుని ప్రజల కోసం ఎన్నో గంటలు వెయిట్ చేసి జనం మధ్యనే ఉంటా జనం కోసం బతుకుతా జనమే తన ఊపిరి అన్నట్టుగా బతుకుతున్న పవన్ కళ్యాణ్ గారు దత్తపుత్రుడన్నా పవన్ కళ్యాణ్ గారు ఇంకొకటి ఇంకొకటి అన్న ఈ రోజున ప్రజలు నమ్మటానికి వీలు లేరు నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడతా అయ్యా మీకు గ్రామాల్లో కానీ జిల్లాల్లో కానీ నియోజకవర్గాల్లో కానీ జెండా పట్టుకుంటానికి ఒక్క నాయకుడు కానీ కార్యకర్త కానీ లేడని అడుగుతున్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీకొచ్చిన వచ్చిన కార్యకర్తలందరూ మిమ్మల్ని చూసి వచ్చారనుకున్నారా మిమ్మల్ని చూసి కాదు వచ్చింది మీ నాన్నగారిని చూసి వచ్చారు మీ వాతావరణం చూసిన తర్వాత మిమ్మల్ని చూసిన తర్వాత మాలాంటి మంది ఎంతోమంది నాయకులు వెంటనే ఆరు నెలల్లోనే మేమందరం బయటికి రావటం జరిగింది ఎందుకో తెలుసా పవన్ కళ్యాణ్ గారి గురించి ఏ రోజైతే మీరు అసెంబ్లీలో ముగ్గురు భార్యల గురించి మాట్లాడారో ఆ రోజునే మాకు మీ మీద విరక్త కలిగింది ఇంకొకటి జెండా పట్టుకుంటానికి కార్యకర్తలు నాయకులు లేరన్నారు మొన్న అవినిగడ్డ మీటింగ్లో ఎనభై సంవత్సరాల మహిళ జెండా పట్టుకుంది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఇచ్చా వైజాగ్ వైజాగ్ బీచ్ ఒడ్డున చిన్న నాలుగేళ్ల పాపని ఎదురు కూర్చోపెట్టుకొని భుజాన జెండా వేసుకొని కూర్చుంది నైట్ రెండింటికి ఓ తల్లి అది గుర్తుపెట్టుకోండి ఒక తల్లి సంఖలో బిడ్డ జారిపోతున్న జెండా వదలకుండా కారు మీద ఎక్కి నుంచుంది అది మర్చిపోగోబాకండి ఇద్దరు చెల్లిళ్ళు కింద కూర్చొని పవన్ కళ్యాణ్ గారిని చూసి ఆనంద బాష్పాలు రా రాలుస్తున్నారు అది మర్చిపోబాకండి ఇంకొక అన్న ఎక్కడో కరెంటు పోలెక్కి స్తంభం నుంచి షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు అప్పుడు మర్చిపోబాకండి మీరు ప్రొక్లైన్ ద్వారా ఒక అతను పైకి గాలి ఎగిరి ఒక దండానికి వచ్చాడు మీరు అది మర్చిపోబాకండి జెండా పట్టుకోవాలంటే బిర్యానీ ఇచ్చో బీర్ ఇచ్చో డబ్బులు ఇచ్చో మనిషికి మూడు వందలు ఇచ్చో తీసుకోవాల్సిన కర్మ పవన్ కళ్యాణ్ గారికి లేదు నేను మీ పార్టీలో పనిచేసినప్పుడు మీరు ఎంతమందికి డబ్బులు ఇచ్చారో ఎంతమంది వచ్చేదాకా టెంట్లో పడుకున్నారో ప్రతి ఒక్క విషయం మాకు అవగతం ఉంది మిమ్మల్ని మీలాంటి వ్యక్తుల్ని చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీ ఇప్పటికి ఎందుకు సేవ చేయకూడదు అంటే వైసీపీ జన సమీకరణ వైసీపీ జన సమీకరణ ఏం జరగదన్న ఒక నియోజకవర్గంలో పది డివిజన్లు ఉంటే ఆ డివిజన్లో వచ్చేది పది మంది కూడా రారు వైసీపీకి ఈ పది డివిజన్లో ఉన్న పదైదులు యాభై మందిని తీసుకొచ్చి ఇదిగో మా జనాలు అంటారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా జనాలందరూ కూడా రారు ఈ వాలంటీర్ల ద్వారానో లేకపోతే డాక్రా మహిళల ద్వారానో లేకపోతే విద్యార్థులను తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంటాము ఆశావర్కర్లను తీసుకొస్తాము ఈళ్ళు తీసుకొచ్చి మీటింగ్లు చెప్పుకుంటామే కానీ పవన్ కళ్యాణ్ గారు ఛాలెంజ్ చేసి చెప్తారు ఆయన ఒక పక్కన మీటింగ్ పెడతాడు నేను ఆయన పార్టీ కాదు నేను మీ పార్టీనే మీరు ఓ పక్కన మీటింగ్ పెట్టండి పది బేస్లు ఇవ్వకుండా డాక్రా వాళ్ళకి చెప్పకుండా వీళ్ళు ఎవరితో సంబంధం లేకుండా మీరు మీటింగ్ పెట్టండి మీకు ఎంతమంది జనాలు వస్తారో తెలిసిద్ది ఆయన పవర్ ఏంటో మీకు వేరే చెప్పవసరేమన్నా పెళ్లిలో కూడా వల్ల వంశి కొడాలి వస్తే చూసే ఉంటారు వీడియోలు చూసాను చూసాం పరిస్థితి షేక్ హ్యాండ్ అనేది అసలు ఆ సిచ్యువేషన్ ఏం లేదన్నా స్వర్గీయ వంగవీటి మోహన్ రంగారావు గారు కానీ దేవినేని నెహ్రూ గారు కానీ ఎదురు బదురు పడినప్పుడు మాకు మా పెద్దలు చెప్పేవాళ్ళు రంగారు నమస్కారం పెడతారు ఆళ్ళు ప్రతి నమస్కారం పెడతారు నమస్కారానికి ప్రతి నమస్కారమే సంస్కారం అన్న అదే పవన్ కళ్యాణ్ గారు చేశారు అదే జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారి విషయంలో మర్చిపోయారు అదే నమస్కారానికి ప్రతి నమస్కారం పెట్టినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఎక్కడో పెట్టుకునేవాళ్ళు చాలామంది ఇవ్వాలి కొడాలని ఇస్తారండి కళ్యాణ్ కూడా నమస్కారం అదేనన్నా షేక్ హ్యాండ్ ఇవ్వటం అంటే అది తప్పే ఉంది రాజకీయంగా వ్యక్తులకు ఎన్నో ఉంటాయి కానీ పార్టీల పరంగా ఆళ్ళాళ్ళు ఎన్నో చూసుకుంటారు జనం మధ్యలోకి వచ్చినప్పుడు ఆ గౌరవాన్ని ఎదుట కాపాడుకోవాలి అది పవన్ కళ్యాణ్ గారి దగ్గర మెండుగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేదనేదే మా బాధ